నేను చెప్పిన తర్వాత నేను కొంచెం ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేశాను. అదేదో పర్లేదు, ఏదో వచ్చి బాగానే వచ్చింది, తను బాగానే చేశాడు. కొంతమందికి ఎడంచేతి వాట ఉంటుంది. అప్పుడు బేసిక్ గా అంటారు, మరి ఈ లెఫ్టీ అయిన వాళ్ళు రైట్ తో కూడా రాయగలరు అంటారు. రైట్ తో వాళ్ళు ఏమో లెఫ్ట్ తో రాదు. బట్ నేను ఆ చాక్ మన ఒకసారి దీని మీద బ్లాక్ బోర్డు మీద ఒకటి ఈ రైట్ ఒకటి లైక్ అది నాకు బాగా థ్రిల్ అనిపించింది, బలం అనిపించింది కదా. న్యూ ఎక్స్పీరియన్స్ మాకే చూసా. టైప్ చేస్తూ కూడా ఒక పక్క రాస్తున్నాడు, అది కొత్తగా ఉంది ఎలిమెంట్. అది ఆ మాన్యూట్ థింగ్స్ అయ్యే బాగుంటాయి, అవి నాకు బాగా నచ్చింది ఫ్రెష్ గా. అండ్ అగైన్ ఈ మాకు సర్ప్రైజ్ ఏంటంటే రామారావు ఆన్ డ్యూటీలో వేణు గారు, అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆయన కూడా అదే వేణు గారు చేశారా అసలు చాలా రోజుల తర్వాత? ఎవరైడియా అసలు అది ఆయన్ని తీసుకురావడం ఆ క్యారెక్టర్ కి? సిఐ మురళి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఐడియా తనదే, ఎవరిది కాదు. ఇప్పుడు చెప్పు, ఇది వన్ మార్క్. మళ్ళీ మిగతా వచ్చినప్పుడు చెప్తాను నేను ఎవరెవరు ఐడియా ఏం వచ్చింది. ఎందుకు ఇప్పుడు కూడా చెప్పొచ్చు ఎవరెవరు ఐడియా? ఆ స్పెసిఫిక్ ఈవెంట్ రావాలి కదా, లేకపోతే అది బ్రెయిన్ లో నుంచి రాదు. అది డైరెక్టర్ బ్రెయిన్. సో వేణు గారిది మాత్రం నేను ఆప్షన్స్ అనుకున్నప్పుడు నేను రవి గారితో చెప్పాను అనమాట, ఫస్ట్ ఇలా అనుకుంటున్నానండి, ఈయన ఉంటే బాగుంటుందండి. యా ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడ ఉన్నారని ట్రై చేస్తాను. దెన్ ఐ వెంట్ హెడ్ అండ్ దెన్ ట్రైడ్. కొంచెం ట్రై చేయగా చేయగా ఆయన దొరికాడు ఫైనల్గా. ముందు ఒప్పుకోలేదు, దెన్ ఫైనల్లీ ఆయన క్యారెక్టర్ చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. దెన్ ఐ ఇమీడియట్లీ కాల్ రవి గారు అని సెడ్ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ ఏ గుడ్ బాగుంటుంది. సినిమాలో మీకు ఆ సినిమాలో వేణు క్యారెక్టరే మోర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓకే ఫైన్. సో నైస్. అండ్ ఇందులో డైలాగ్స్ డైలాగ్స్ కూడా మీరేనా అన్ని చెప్పి మొత్తం అతనే రాసుకున్నాడు. చాలా చాలా బాగున్నాయి ఆ ఆయుధం డైలాగ్ అయితే. నాలుగు ఆయుధంలో బతికేవాడు అణువు అణువునా ఉంటుంది ధైర్యం అని చెప్పి వెరీ వెరీ నైస్. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన్ని ఎలా చూడాలనుకుంటారు అలా మా అందరికి కూడా సూపర్గా సెట్ అయ్యి అనిపించింది. రియలీ వీఆర్ వెయిటింగ్ ఫర్ రామారావు ఆన్ డ్యూటీ టు సీ ఆర్ మాస్ మహారాజా ఆన్ స్క్రీన్. మేము కూడా వెయిటింగ్. ఎస్, అంటే చాలా హర్డల్స్ వచ్చాయి ఈ సినిమాకి కూడా మధ్యలో, అంటే మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయ్యి అగైన్ నౌ ఇట్స్ కమింగ్ నౌ జూలై 29th ఆఫ్టర్ లాంగ్ వెయిట్ కదా. అండ్ సార్ ఏదో వచ్చి రూమర్స్ కూడా వచ్చేదట ఈ సినిమాకి, అంటే మీకు ప్రొడ్యూసర్కి కూడా ఏవో క్లాషెస్ అయ్యాయి మీ రెమ్యునరేషన్ విషయంలో అని. అసలు ఈ ఇలాంటి రూమర్స్ ఇది ఫస్ట్ టైం ఏం కాదులేండి, ఇంతమంది కూడా చాలాసార్లు వచ్చింది. కొంతమంది ఉంటారు ఏమంటారు ఆ గ్యాంగ్ ఏదో అన్నాబే మనలో ఏంటది ఏ గ్యాంగ్? అది ఐడియల్ హ్యాండ్స్. ఐడియల్ హ్యాండ్స్ ఉంటారు వాళ్ళకి, పడి పాట ఉండదు. ఐడియల్ హ్యాండ్స్ ఖాళీ చేతులు. ఓకే, ఐడియల్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా అన్నాం లెగ్స్. సో కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట, వీళ్ళకి పని పాట ఉండదు, వీళ్ళే కొన్ని సృష్టించేసి వీళ్ళే రాసేసి వాళ్ళే అని చేసి. సో లెట్స్ అది ఇగ్నోర్ అంతే, మేము ఇగ్నోర్ చేసి కాస్త నవ్వు, నేనైతే నవ్వుకుంటా. నేను కూడా. సుధాకర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చాలా మంచి ఫ్రెండ్ నాకు అతను. ఓకే,